రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం నాడు మీడియా సమావేశంలో ఆయన దక్షిణ కొరియా పర్యటన వివరాలను వెల్లడించారు. గతంలో దక్షిణ కొరియా పేద దేశమని, ఇప్పుడు దక్షిణ కొరియా తిరుగులేని శక్తిగా తయారైందని చంద్రబాబు వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆటోమొబైల్స్ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీకి రానున్నారన్నారు. స్టోరేజీ, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఎల్జీ ఆసక్తి కనబరుస్తుందన్నారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థలు ఏపీకి రానున్నాయన్నారు. రాష్ట్రానికి 37 సంస్థలు రానున్నాయని తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు సునో కోన్తో సమావేశమయ్యామన్నారు. ఎల్జీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరించిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా విజిట్ ఒకటి, అదే సమయంలో ఈ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ మాకు జీఎస్టీపీ కూడా ఫైనలైజ్ చేశాం. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా పెట్టుబడులు ఆకర్షించడానికి అవసరం ఈ నెల 4, 5, 6 ఈ 3 తారీఖుల్లో దక్షిణ కొరియా విజిట్ చేశాం. విజిట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. దక్షిణ కొరియా మనకు సానుకూల పరిస్థితులున్నాయి, ఇద్దరికి కంపేరబుల్ ఇది. వాళ్ళు కూడా ఉత్తర కొరియాతో యుద్దం వచ్చినప్పుడు అమెరికా రెస్క్యూ చేయడం, అప్పుడు పూర్తిగా దక్షిణ కొరియా డ్యామేజ్ కావడం, అక్కడి నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఆక్యుపై చేయాలనుకున్నారో దక్షిణ కొరియా జపాన్ నుంచి విడిపోయిన తర్వాత, ఆ రెసిస్ట్ చేసి పోరాడిన తర్వాత అమెరికా కూడా రెస్క్యూ చేసి సెపరేట్ కంట్రీగా వీళ్ళు రికగ్నైజ్ కావడం, అక్కడి నుంచి ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్డ్గా రాత్రింబగళ్ళు పనిచేశారు, ఒక పట్టుదలతో ముందుకు పోయారు. ఆ పట్టుదలే వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కారణమైంది. బిగినింగ్ లో వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్, నేను ఇంతకుముందు జన్మభూమిలో కూడా తీసుకుందనేది, శామ్యూల్ అండోంగ్, ఇది ప్రోగ్రామ్ వాళ్ళది, రూరల్ మోడర్నైజేషన్ మూవ్మెంట్ త్రూ కమ్యూనిటీ పార్టిసిపేషన్. మనమైతే ఇది జన్మభూమి పెట్టామో అలాంటి ఉద్యమానికే స్ఫూర్తినిచ్చారు, శ్రీకారం చుట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ మిలిటరీ మ్యాన్ అతను, మిస్టర్ పార్క్. అతను లీడ్ చేశాడు, 18 ఇయర్స్ ఉన్నాడు. ఆ 18 సంవత్సరాల్లో అతను వేసిన ఫౌండేషను, అతను చేసిన డెవలప్మెంటు ఈరోజు సౌత్ కొరియా ఒక తిరుగులేని శక్తిగా తయారైంది. ఏషియన్ టైగర్స్ లో ఇది ఒకటి. ఆ మధ్యకాలంలో 60, 75, 60, 80 మధ్యలో ఏషియన్ టైగర్స్ 4 కంట్రీస్ ఇవి, సింగపూర్, తైవాన్, సౌత్ కొరియా, హాంకాంగ్. ఈ 4 కంటిన్యూగా 10 నుంచి 15% గ్రో అయ్యారు. దాని పర్యవసానమే మీరు చూస్తే ఆ దేశం మనతో సమానంగా ఉంటుంది, మన రాష్ట్రంతో. పాపులేషన్ 51 మిలియన్, మంది రికార్డులో ఉండేది 44 మిలియన్. అదే మరి మనం ఒరిజినల్ కనుక్కుంది 50 మిలియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా. ఏరియా చూస్తే మంది 166,000 స్క్వేర్ కిలోమీటర్స్, వాళ్ళది 100,000 స్క్వేర్ కిలోమీటర్స్, మన దానికంటే చాలా తక్కువ. అదే మరిగా వాళ్ళ ఆదాయం చూస్తే జీడిపి 1.411 ట్రిలియన్ యుఎస్ డాలర్స్, 1.411 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. ఇండియా మొత్తం జీడిపి 2.264 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. మంది 109 బిలియన్ యుఎస్ డాలర్స్. యు కెన్ సీ మనకంటే 15 టైమ్స్ ఎక్కువ ఉన్నది. అదే సమయంలో 63, 64 మనకంటే పేదరికంలో ఉన్నారు. మనకంటే పేదరికంలో ఉన్న దక్షిణ కొరియా ఈరోజు మనకంటే ఏరియాలో తక్కువ ఉన్న దక్షిణ కొరియా, జనాభా సమానంగా ఉన్న దక్షిణ కొరియా,
దాదాపుగా భారతదేశం యొక్క జీడిపిని పోటీ చేసే పరిస్థితికి వచ్చారంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి అభివృద్ది. దీన్ని చాలా సిస్టమేటిక్ గా చేశారు. అందుకే హైదరాబాద్ మీరు చూస్తే ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్, నిన్న మొన్న మీటింగ్లు పెట్టారు మీరు చూసినారు, అవన్నీ కూడా ఆ రోజు నేను ఆ రోజు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ. కానీ దానివల్ల హైదరాబాద్కి ఒక ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేసే పరిస్థితి వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చింది, ప్రపంచం అంతా గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా వాళ్ళు అప్పుడు చేసిన దానికి ఈ గుర్తింపు వచ్చింది. దానికోసం నేను ఇక్కడికి కియా మోటార్స్ మన దగ్గర పెట్టడానికి ముందుకు వచ్చారు. దానికి కూడా చాలా శ్రమ చేశాం. దగ్గర 2 బిలియన్ US డాలర్స్ పెట్టుబడి, 4,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 7,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపు వచ్చింది. ఇంత మునుపు కూడా నేనున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏత్ వోక్స్ వ్యాగన్కు తీసుకొచ్చాం, దాన్ని వీళ్ళు అవినీతికంతా పాల్పడి అది పూణేకు పారిపోయే పరిస్థితికి వచ్చింది. దాంట్లో ఉండే ఒక డైరెక్టర్ అయితే ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు, ఉద్యోగిని తీసేశారు. కానీ మన దగ్గర ఉండేవాళ్ళు మాత్రం తప్పు చేసిన మాత్రం కాలు రెత్తుకుని తిరిగే పరిస్థితి, నన్ను విమర్శించే పరిస్థితి మళ్లీ. అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మనకు అర్థమవుతుంది. ప్రోటాన్ కార్ ప్రయత్నం చేసి అది రాలేదు, అవన్నీ కానీ వచ్చుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితే మళ్ళీ ఒక్క ఆటోమొబైల్ కానీ ఒక్కటి కూడా రాలేదు 10 సంవత్సరాల్లో. ఫస్ట్ టైం మళ్ళా మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, భారత్ రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది, ఇంకొక పక్కన ఇసూజీ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యే అవకాశం వస్తుంది. అమర్ రాజా బ్యాటరీ కూడా మన దగ్గర ఉంది, నంబర్ 2 బ్యాటరీ ఇన్ ది కంట్రీ. ఇవన్నీ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఆటో